వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి వైకాపా పార్టీ, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కేవలం ఒక కులం వాళ్లదేనన్నటువంటి ప్రచారంతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు కులాల వారికి రాజధానిని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కొంతమంది మీద దాడులు సర్వసాధారణంగా మారిపోయాయని, చివరికి ఆ యొక్క కులం వారు ఏ పార్టీ వారైనా సరే కావాలనే ఆర్థికంగా వారిని ఇబ్బంది పెట్టేలాగా దాడులు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 16 రిపోర్టులు తీసుకుని వీటితో చంద్రబాబు ఢిల్లీ వెళ్లబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి 2016లో టీడీపీ ప్రభుత్వం 2800 మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి, ఆయన యొక్క సపోర్టర్లు తెలుగుని చంపేస్తున్నారని రచ్చ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారని అదే జగన్మోహన్ రెడ్డి పార్టీ, అదే సపోర్టర్లు ప్రచారం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టండి, దాంతోపాటు తెలుగు మీడియం కూడా ఉంచండి, ఆప్షన్ ఇవ్వండి, ఏ మీడియంలో చదువుకోవాలో నిర్ణయించుకునే హక్కు విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి వదిలిపెట్టమని చంద్రబాబు ఓపెన్గా డిమాండ్ చేస్తున్నారు. అయితే దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తెలుగు ఇంగ్లీష్ మీడియంలో 2 స్టూడెంట్స్కి అందుబాటులో ఉంచండి చంద్రబాబు చెప్పమండం నేరమా అన్నట్టుగా జగన్ మాట్లాడుతున్నారని టీడీపీ ప్రశ్నిస్తోంది. మరోపక్క తెలుగు మీడియాన్ని రద్దు చేయడం పట్ల అందరికంటే ఎక్కువగా పోరాటం చేస్తోంది పవన్ కళ్యాణ్. ఇంగ్లీష్ని ఎంతైనా నేర్పించండి, తెలుగులో చదువుకుంటామనే పిల్లల కోసం తెలుగు మీడియం ఉండాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడు అతను. పవన్తో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా అదే అడుగుతున్నారు. వారందరినీ జగన్మోహన్ రెడ్డి ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు మాత్రం దాదాపు 16 పాయింట్లకు సంబంధించి ఫుల్ రిపోర్ట్స్తో సిద్ధంగా ఉన్నారని, ఆయన ఎనీ టైం ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.